రైతులందరికీ నమస్కారం. అగ్రిమెంటల్ రైతు సలహాదారుడు యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. ఈరోజు సింజెంటా కంపెనీ వారి ప్రొక్లేమ్ ఇన్సెక్టిసైడ్ పురుగుల మందు గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇందులో ఏ ఏ కెమికల్ ఉంటుంది, ఏ ఏ పురుగులకు వాడుకోవచ్చు, దీని డోస్ ఎంత, ప్రైస్ ఎంత, మరియు ఇదే కెమికల్ పైన ఇంకా మిగతా ఏ ఏ కంపెనీ ప్రొడక్ట్లు ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం. హలో, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రిమెంటర్ యూట్యూబ్ ఛానల్. పంటలో వచ్చే రోగాలు, తెగుళ్ళు మరియు పురుగు మందులు, అలానే వ్యవసాయ సంబంధిత సమాచారం కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సింజెంటా ప్రొక్లేమ్లో ఎంఎంఎక్టిమ్ బిన్జేట్ 5% ఎస్జి ఫామ్లో వస్తుంది. ఎస్జి అంటే సాలబుల్ గ్రాన్యూల్, అంటే వైట్ కలర్లో ఉంటాయి. ఈ ఎంఎంఎక్టిమ్ బిన్జేట్ కెమికల్తో వేరే కంపెనీ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. కావాలంటే తక్కువ ప్రైస్లో వస్తే సేమ్ కెమికల్ కాబట్టి వాటిని కూడా మనం వాడుకోవచ్చు. అవేంటో ఒకసారి చూసినట్టయితే ధనుక కంపెనీ వారి EM1, ఇఫ్కో కంపెనీ వారి ఇగౌ, క్రిస్టల్ కంపెనీ వారి మిసైల్, బయోస్టార్ కంపెనీ వారి బయోక్లీన్ పేర్లతో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రొక్లేమ్ మోడ్ ఆఫ్ యాక్షన్ ఎలా పనిచేస్తుందో చూసినట్టయితే ఇది నాన్ సిస్టమేటిక్ కాంటాక్ట్ ఇన్సెక్టిసైడ్. ఇది ట్రాన్స్లామినర్ యాక్షన్ చూపిస్తుంది, అంటే ఆకు పైభాగం నుండి కింది భాగం వరకు మందు వెళుతుంది. మొక్కపై స్ప్రే చేసిన తరువాత ఆకులను పురుగు తిన్న తర్వాత స్టమక్ పాయిజన్గా పనిచేసి ఆ పురుగు ఏమీ తినకపోవడంతో చనిపోతుంది. దీని రెసిడ్యువల్ యాక్టివిటీ, అంటే స్ప్రే చేసిన ఎన్ని రోజుల వరకు పంటపై పనిచేస్తుందో చూసినట్టయితే 7 రోజుల నుంచి వారం రోజుల వరకు పంటపై ఇది పనిచేస్తుంది. మరియు ఈ ప్రొక్లేమ్ ఏ పంటలపై స్ప్రే చేసుకోవచ్చో ఒకసారి చూసినట్టయితే క్యాబేజ్, కాలిఫ్లవర్, టమాటో, మిర్చి, సోయాబీన్, కాటన్, వాటర్ మిలన్, మొక్కజొన్న, ఇలా చాలా పంటలపై దీన్ని స్ప్రే చేసుకోవచ్చు. ఈ ప్రొక్లేమ్ ఏ పురుగులపై పనిచేస్తుందో చూసినట్టయితే కన్న తొలచు పురుగు, కాయ తొలచు పురుగు, ఆకుముడత పురుగు, పాడ్ బోరర్ మరియు స్పొడెటెరా లిటురా లద్దె పురుగు మరియు ఆర్మీ వామ్ పురుగులపై పనిచేస్తుంది. ఈ ప్రొక్లేమ్ ఎంత మోతాదులో స్ప్రే చేసుకోవాలో, ఎంత కలుపుకోవాలో చూసినట్టయితే 75 గ్రామ్స్ 200 లీటర్ నీటికి, 7 గ్రాములు 20 లీటర్ల నీటికి, అలాగే 5 గ్రాములు అయితే 15 లీటర్ల నీటికి కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి ఒక్క ఏరియాలో ఒక్కో రకంగా ఉంటుంది. యావరేజ్గా 100 గ్రాము వచ్చేసి 300 నుంచి 500 మధ్యలో ఉంటుంది. దీన్ని హై టెంపరేచర్ ఎక్కువగా ఎండలు కొట్టే టైంలో, అంటే పగటి సమయంలో కొట్టినట్టయితే అంతగా రిజల్ట్ చూపించదు. మరియు ఈ ప్రోడక్ట్ కాకుండా వేరే చెప్పిన ప్రోడక్ట్లలో ఏదైనా తక్కువ ధరగా వస్తే దాన్ని కూడా వాడుకోండి. సేమ్ కెమికల్ కాబట్టి సేమ్గా పనిచేస్తుంది.